బందరు పోర్టుపై దేవినేని ఉమా ప్రశ్నలు, జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ వ్యాఖ్యలు. పోలవరం నుంచి తప్పుకోవాలని నవయుగకు నోటీసులు, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లీ క్లోజర్ నోటీసులు. ఒక్క రోజులో 6 అడుగులు పెరిగిన శ్రీశైలం జలాశయ నీటి మట్టం 810 అడుగులకు చేరిన నీటి మట్టం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ, విభజన సమస్యలపై చర్చ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను సీఎం జగన్ మర్యాద పూర్వకంగా రాజ్ భవన్ లో కలిశారు. ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలం వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలతో పాటు నీటి పంపకాలపై చర్చించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను సీఎం కేసీఆర్ జగన్ తో పంచుకోనున్నారు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నయీం వ్యవహారాలతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన 16 మంది నాయకులు, 17 మంది పోలీస్ అధికారులకు సంబంధం లేదని తేలింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా నయీం కేసు వివరాలను సేకరించడంతో ఈ పేర్లు వెలుగులోకి వచ్చాయి. నయీం ఎన్కౌంటర్ జరిగి 3 ఏళ్లవుతోందని, ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏమిటి అంటూ గుడ్ గవర్నెన్స్ కు చెందిన పద్మనాభరెడ్డి ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలను కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్ లో ఇస్మాన్ శంకర్ బృందం హల్చల్ చేసింది. చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులను పలకరించారు. సినిమాలోని డైలాగులతో ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. హీరో రామ్ ని తీసుకుని మళ్లీ వస్తామని పూరి జగన్నాథ్ చెప్పారు. ఇస్మాన్ శంకర్ రెండు చూడాలని ఎంతమందికి ఉందంటూ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపాడు. నిర్మాత చార్మి సినిమా మళ్లీ మళ్లీ చూడాలి బాయ్స్, లేకపోతే మైండ్ లో సిమ్ కార్డ్ పెడతా అంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ డైలాగ్ చెప్పగానే థియేటర్ అంతా ప్రేక్షకుల కేరింతలతో మారుమోగింది. ఇస్మాన్ శంకర్ బృందం 10 నిమిషాల పాటు థియేటర్ లో సందడి చేసింది. సినిమా బృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా థియేటర్ యాజమాన్యం పోలీసుల భద్రతను ఏర్పాటు చేసింది. మా ఇంట్లో సిమ్ కార్డ్ పెట్టాను అందరికీ.
నాతో కిరికిరి అంటే భూసమ్మ గుడి ముందు పొట్టేళ్ళు కట్టేసినట్ట. అండ్ త్వరలో రాముని తీసుకొని మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మేము జగన్ సర్కార్ పై టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి దారదత్తం చేసేలా రహస్య జీవోను ఏపీ ప్రభుత్వం ఇచ్చి మళ్లీ ఉపసంహరించుకోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. కేసీఆర్ జగన్ల మధ్య పోర్టు విషయంలో ఒప్పందం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఏపీ ఆస్తులు ఇప్పటికే కేసీఆర్ కు కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా పోర్టే ఇవ్వాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో కూడా బందర్ పోర్టును గోగులేరులో నిర్మించేందుకు ప్రయత్నం చేస్తే ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. అప్పచెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి మొన్న అసెంబ్లీలో మంత్రి గారు మాట్లాడుతూ మేము ఇది ఎక్కడా కూడా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయాలి, ఈ రహస్య జీవోని విప్పాలి, మచిలీపట్నం పోర్టు మీద ఉన్నటువంటి అనుమానాలను తొలగించాలి, 1.5 ఇయర్లో మరి ప్రభుత్వమే చేపడుతుందా లేదంటే నవయుగ సంస్థ చేపిస్తుందా, 1.5 ఇయర్లో ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి పోర్టు లావాదేవీలు నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తే గతంలో ఏ రకంగా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమించామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తుల్ని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని కాపాడుకుంటాం. ఈ పోటుని తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పే విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్ని బందర్ పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి ఎంత కమ్మేశారంటూ మాజీ మంత్రులు దేవినేని ఉమ్మ ప్రశ్నించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బందర్ పోర్టు పనులు చేసే యంత్రాల వెనక్కి వెళ్లిపోయాయని వారు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రోకో ద్వారా తెలంగాణకు ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదే పదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి ఇటీవల జరిగిన సెర్ఫీ అరెస్టులపై ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పరోక్షంగా నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు గురించి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బందర పోర్టు మీద రహస్య జీవో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాన్ఫిడెన్షియల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అమ్మేశారు ఎందుకంటే క్విట్ ఫ్రోకో, మీకిది నాకిది. ఇవాళ బందర పోర్టును తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? బందర పోర్టు మీద రహస్య జీవో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాన్ఫిడెన్షియల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంతా ట్రాన్స్పరెంట్ అని చెప్తున్నారు కదా, కలెక్టర్లకు నీతివంతమైన మాటలు చెప్తున్నారు కదా. బందర పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చెయ్యాలి, బందర పోర్టుని తెలంగాణకి తాకట్టు పెట్టద్దు, బందర పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి అమ్మొద్దు, గోదావరి జలాల మీద కూడా రైతాంగంలో చైతన్యం తీసుకొస్తాం, మొత్తం మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా బందర పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి అమ్మొద్దు, గోదావరి జలాల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తున్న నవయుగ సంస్థను పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనుల గురించి వైదొలగాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రీక్లోజర్ నోటీసులను అందించింది. ప్రస్తుతం పోలవరంలో 60C నిబంధన ప్రకారం హెడ్వర్క్ పనులను నవయుగ చేస్తోంది. దాదాపు 3,000 కోట్ల విలువైన పనులను కొనసాగిస్తోంది. అంతేకాదు 3,220 కోట్ల విలువైన జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ సూచించింది.
వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలకు వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు విడుదల చేస్తుండడం, మరోవైపు జూరాల నిండుకుండగా మారడంతో రిజర్వాయర్ నుంచి శ్రీశైలానికి 176,824 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నిల్వ 215.80 టీఎంసీలు పూర్తిస్థాయిలో నీరు నిండితే 885 అడుగుల మేరకు నీరు అందుతుంది. నిన్న ఉదయం జలాశయంలో 804 అడుగుల వరకు నీరుండగా వరద నీటి రాక ప్రారంభం కావడంతో ఈ ఉదయం 810 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఈ వరద మరింత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కులాలకు ప్రవేశపెట్టిన ఆటో స్కీమ్లను వినియోగించేందుకు ఎంబీసీ అత్యంత వెనుకబడిన బీసీ కులాలు, సంచార జాతి కులాలకు చెందిన యువకులు, నిరుద్యోగులు ఈ స్కీమ్ వినియోగించుకుని స్వయం ఉపాధిని పొందాలని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్ కార్యదర్శి రాజలింగం, ఉపాధ్యక్షుడు పూషల రమేష్, సహాయ కార్యదర్శి వాల్మీకి బోసయం కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంబీసీ కులాల ప్రజలు గత సంవత్సరం ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగించుకోకపోవడం వల్ల తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి మళ్లీ వేయించుకుందని, దాన్ని తిరిగి తప్పించుకునేందుకు ఎంబీసీ కులాలు అభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా ఎంబీసీ కులాల సంఘంతో పాటు పడుతుందని, ఇందుకోసం ప్రభుత్వానికి నివేదించిన నివేదిక ఆధారంగా ఈ ఆటోల స్కీమ్ను ప్రవేశపెట్టిందని, ఈ స్కీమ్ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ ప్రభుత్వం 1 ఓపెన్ చేసిందని తెలిపారు. ఈ ఆటోలు కావాల్సిన యువకుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, జిరాక్స్ డ్రైవింగ్ లైసెన్స్, 2 ఫోటోలు తీసుకెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వీరికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు వరకు ఈ స్కీమ్ వర్తిస్తుందని, దీన్ని వినియోగించుకునే ఎంబీసీ కులాలు అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఎంబీసీ ప్రజలంతా ఐక్యమత్యంగా ఉంటూ పోరాటాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాములు, వీరయ్య నాగరాజు, జనార్దన్ తదితరులు ఉన్నారు. సంబంధించి ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, సంచార జాతులు, ఇట్లా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 36 రకాల కులాలకు సంబంధించినటువంటి ఈ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో రిక్షాల పంపిణీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ మన కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎంబీసీ అనుబంధ కులాలు ఎవరైతే ఉన్నారో, బీసీ ఏ కిందికి వచ్చే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ఆటో రిక్షాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి జిల్లా ఎంబీసీ కమిటీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే పథకాలు మన ఎంబీసీ వెనుకబడిన కులాల వాళ్ళు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలనే లక్ష్యం కోసం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇక్కడ నుంచి ఇంకా రావాల్సినటువంటి మన హక్కుల కోసం పోరాటాలు చేసేందుకు, ఈ వచ్చినటువంటి సదుపాయాలను ఉపయోగించుకునేందుకు మన ఎంబీసీ కులాలందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా పేరు పేరున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంబీసీ కులాల ప్రజలందరికీ పిలుపునిస్తాము. కామారెడ్డిలో ఉన్నటువంటి ఎంబీసీ కులస్తులందరికీ తెలియజేయమనగా, కామారెడ్డి జిల్లా తరఫున ఈ ఆటో అనే స్కీము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనుక ఎంబీసీ కులాలు ఉన్నటువంటి యువకులందరూ వినియోగం చేసుకోవాలని చెప్పి కామారెడ్డి జిల్లా శాఖ తరఫున పేరు పేరున కోరుకుంటున్నాం. కాబట్టి ఆన్లైన్లో నిన్ననే స్టార్ట్ వెబ్ ఓపెన్ అయింది. కాబట్టి అందరూ దయచేసి ఈ ఆటో అనే అల్పపీడనం కారణంగా 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఉత్తరాంధ్రలో 3 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, 4వ తేదీల్లో దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఆంధ్ర జిల్లాలో
విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ఈదురు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30,000 పెరుగుదలతో 36,590కి చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యువెలర్లు రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బందర్ పోర్టుపై దేవినేని ఉమ్మ ప్రశ్నలు, జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ వ్యాఖ్యలు. పోలవరం నుంచి తప్పుకోవాలని నవయుగ నోటీసులు, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లీ క్లోజర్ నోటీసులు. ఒక్క రోజులో 6 అడుగులు పెరిగిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం 810 అడుగులకు చేరిన నీటిమట్టం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ, విభజన సమస్యలపై చర్చ. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.